హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. మనకు ప్రకృతి ప్రసాదించిన మొక్కలు ఎన్నో రకాలు ఉన్నాయి. మన చుట్టూ ఉన్న మొక్కలలో చాలా వాటి గురించి మనకు తెలియక పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాం. కానీ పల్లెటూర్లలో పొలాల గట్ల మీద పెరిగే కొన్ని మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అలాంటి మొక్కలలో గంగపాయల ఆకు కూర కూడా ఒకటి. ఈ మొక్కను దాదాపుగా అందరూ చూసే ఉంటారు. ఈ మొక్క యొక్క కాడలు చాలా దళసరిగా ఉంటాయి, ఆకులు కూడా దళసరిగా ఉంటాయి. దీనిని గంగపాయ కూర, గోలీ కూర, సన్నపాయల కూర, పుల్లపాయల కూర, పెద్దపావిలి, బొడ్డుపాయిలి అని ఎన్నో రకాలుగా ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు. ఈ ఆకుతో కూర పప్పు చేసుకుంటారు. ఈ ఆకులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిలో ఉన్న పోషకాల గురించి తెలుసుకుంటే కనీసం వారంలో 2 సార్లైనా ఈ కూరను వండుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా ఈ ఆకుకూర లభ్యమవుతుంది. ఈ ఆకుకూరలో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఒమేగా-3 ఆమ్లాలు, విటమిన్ ఏ, విటమిన్ బి, ఐరన్, పొటాషియం, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తొలగించి రక్త ప్రవాహానికి అడ్డు వచ్చే కొలెస్ట్రాల్ను తొలగించడం వలన రక్త సరఫరా బాగా సాగి గుండెకు సంబంధించిన సమస్యలు లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో జింక్ అధికంగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తుంది. కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు దృఢంగా ఉంటాయి. నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఈ మొక్కలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి. దీనిలో క్యాలరీలు తక్కువ, పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగి గ్యాస్, మలబద్ధకం, కడుపుబ్బరం వంటి సమస్యలు ఏమీ రాకుండా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచి ఫలితాలను అందిస్తుంది. దాదాపుగా వారంలో 2 సార్లు తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.